డిపార్ట్మెంట్ తరఫున మేమందరము వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఇప్పుడే ఈ యొక్క 7 నియోజకవర్గాలలో ఏ విధంగా అయితే ఓట్లను వారు తొలగించారు, డూప్లికేట్ ఓట్స్ని ఒక ఇంట్లోనే ఏ విధంగా 130, 150 ఓట్లు ఏ విధంగా ఉంచారు అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మనం అందరము కూడా, మనము ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మనము ప్రతి ప్రక్రియను కూడా మనము నిశితంగా పరిశీలన చేసి రేపటి రోజు మనకి బూత్ లెవెల్ ఏజెంట్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకు ఉన్నటువంటి ఆ వార్డులలో కానీ లేకపోతే ఆ యొక్క మండలం కానీ ఆ టౌన్ కానీ ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క ఓట్ల ప్రక్రియను మనం నిశితంగా పరిశీలించకపోయినట్లయితే రాజకీయంగా మనం ప్రజల్ని ఎంత చైతన్యవంతులను చేసినా కూడా దొడ్డిదారుని అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది. కారణం ఏంటంటే దొంగ ఓటును చేరుస్తున్నారు, మనం వేసేటువంటి మన పార్టీ సానుభూతి ఓటును తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంగా జాగ్రత్తగా ఉండి వీటిని మనము ముందుకు పోవాలని తెలియజేస్తూ నేను మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.